कमल हासन तो प्रेम पड़ा स्टार हीरोइन्स लिस्ट चूस्ते आश्चर्यपोतारो। चित्र परिश्रम प्रस्तुत को मंदिर सेलिब्रिटी विडाकुल संगति अच्छे को मंदिर सीनियर हीरोल तन भार्यलकु विडाकुल अलांटि वारिलो विश्वनटुडु कमल हासन उंटारु। कमल हासन मोदटगा ठाकूर विवाह चेसुकुन्नारु। वारिकि श्रुति हासन मरियु अक्षर हसन इद्दरु कुमार्तेलु उन्नारु। कमल हारिक सारिकलु 1988 विवाह चेसुकुन्नारु। अयिते तन सिनिमालतो एंतो मंदि अभिमानुलनु सोंतं చేసుకున్న కమల్ వ్యక్తిగత వైవాహిక జీవితాల విషయంలో మాత్రం ఎప్పుడు వివాదాలు మైనస్లతోనే ఉండేవారు। కమల్ ప్రేమించిన వారి లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది। కమల్కు గౌతమితో అధికారికంగా పెళ్లి జరగకపోయినా ఆ సహజీవనం కూడా కలిసి చూస్తే ముగ్గురు భార్యలు ఉన్నట్టు లెక్క। కమల్కు ఎఫైర్లు పెట్టుకున్న హీరోయిన్ల లిస్ట్ ఒకసారి చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటికి వచ్చాయి। కమల్ ముందుగా 1978 లో వాణి గణపతిని పెళ్లి చేసుకున్నారు। 10 ఏళ్ల పాటు ఆమెతో కాపురం చేశాక 1988 లో విడాకులు ఇచ్చేశారు। ఆమెకు విడాకులు ఇవ్వకముందే అప్పటిలో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఉన్నటువంటి సారికతో డేటింగ్ చేయడం ఆమెకు ప్రెగ్నెన్సీ రావడం కూడా జరిగిపోయాయి। ఆ బిడ్డే శృతి హాసన్ సారికితో చాలా రోజులు ఉన్నాక ఆమెకు విడాకులు ఇచ్చేసి గౌతమితో 14 ఏళ్ల పాటు సహజీవనం చేశాడు। అసలు గౌతమి కమల్ ఎప్పుడు ప్రేమించుకున్నారు? సారిక కంటే కమల్ గౌతమినే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడట। చివరకు అటు ఇటు తిరిగి గౌతమికి మరో వ్యక్తితో పెళ్లి జరగడం జరిగింది। విడాకులు తీసుకొని మళ్ళీ కమల్తో పాత ప్రేమ చిగురించి సహజీవనం చేయడం మళ్ళీ ఇద్దరి మధ్య అనుమానాలు పెరిగి విడిపోవడం జరిగింది। అయితే కమల్ విషయంలో ఈ మూడు అందరికీ తెలిసినటువంటి విషయాలే। మరో ముగ్గురు హీరోయిన్లతోనూ కమల్ ఎఫైర్ నడిపించాడని అంటూ ఉంటారు। ఇవి చాలామందికి తెలియదు। ఒకప్పటి నటి శ్రీవిద్య కమల్ను పిచ్చగా ప్రేమించారట। శ్రీవిద్య కమల్ను ఆరాధించింది, సర్వస్వం అర్పించేసింది, చివరకు పెళ్లి చేసుకోమని అడిగితే మన ఇద్దరం స్నేహితులను అంతకుమించి ఏం లేదని చెప్పి తప్పించుకున్నారట। కమల్ ఇచ్చినటువంటి షాక్తో శ్రీవిద్య చాలా రోజుల పాటు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారట। ఆ తర్వాత 2వ దశకంలో సిమ్రాన్తోనూ కమల్ చాలా క్లోజ్గా ఉండేవాడని, ఆమెతో ప్రేమాయణం నడిపించాడని కోలీవుడ్ మీడియా కోడై కూసింది। అంటే సారికను వదిలించుకునే చివరిలో సిమ్రాన్తో వివాహాలు నడిపాడని అంటుంటారు। ఇక గౌతమితో బ్రేకప్ టైంలో తనతో 2 సినిమాలు చేసినటువంటి అమెరికా అమ్మాయి పూజా కుమార్తో కూడా ఏదేదో రిలేషన్షిప్లో ఉందని చెప్పేసి అంటూ ఉంటారు। సో ఇదన్నమాట కమల్ హాసన్కి సంబంధించిన ప్రేమ వ్యవహారాల చిట్టా।